ఈ రోజు నేను చేయబోయే వంట అండి, రాగండి తీసుకొచ్చిన 3/4 కిలో చేపలు. ఇవి చెరువు చేపలు. ఇవి క్లీన్ చేసినాం తెల్లగా. ఇవి ఇట్లా రావాలండి. ఫ్రై చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలో చూపిస్తా. దీనికి సంబంధించిన ఐటమ్స్ అండి, కొంచెం లైట్గా పసుపు తీసుకోవాలి, ఉప్పు, కారము, అల్లం పేస్టు, లైట్గా నూనె. ఎలా ఇప్పుడు దీనికి సరిపడ్డ ఎంత వేయాలో చూపిస్తానండి. పసుపు 1/2 స్పూను కలుపుకోవాలి. ఉప్పులో వచ్చేటట్ట అల్లం పేస్టు 3 స్పూన్లు, సాల్ట్ దీని సరిపడ్డ 4 స్పూన్లు, కారం 5 స్పూన్లు అండి. ఇది కొట్టించిన కారం కాబట్టి కొంచెం తక్కువగా. ఇవన్నీ మళ్ళీ కలుపుకోవాలి ముక్కకు పెట్టేటట్టు. లైట్గా కొంచెం ఈ ముక్కలకు అన్నీ వేసినాం కాబట్టి నూనె దానికి కలిసేటట్టు కొద్దిగా లైట్గా నూనె పోసుకోవాలి. అన్ని ముక్కలకు మంచిగా పట్టింది. ఇవ్వండి అన్ని ముక్కలకు చక్కగా కారం ఉప్పు అన్నీ పట్టింది. ఈ ఒక 15 నిమిషాలు నానుతుంది. ముక్కల కారం ఉప్పు పట్టేటట్టు పక్కన కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు 15 నిమిషాలు అయిందండి ఇందాక మొత్తం కలిపి పెట్టుకున్న ముక్కలు ఇవి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం. బాండి పెడుతున్నాము ఫ్రై. బాండి ఏడు పడ్డదండి. ఇప్పుడు నూనె పోసుకోవాలి ఫ్రైకి. ఫ్రై కంటే నూనె ఇక్కడే పడుతుంది. 3 స్పూన్లు వేసినాము. ఉప్పు కారం మంచిగా పట్టిందండి ముక్కలకి. ఇప్పుడు నూనె ఏర్పడ్డది అవి వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న ముక్కలు చాలా బాగా ఇప్పుడు ఇవన్నీ ముక్కలు వేసినాం కదా ఒక్కోటి ఒక్కోటి చిన్నంగా తిప్పుకుంటూ ఉండాలి. సన్న మంట మీద వేగాలి. చిరుగవ్వకుండా తిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు ఆ ముక్కలు వేగేదాకా సన్న మంట మీద వేడి పెట్టుకుంటాము. మూత పెట్టేస్తాము. ఇప్పుడు 10 నిమిషాలు అవుతుంది సన్న మంట మీద వేగించుకోవాలన్నా కదా. ఒకసారి మళ్ళా తిప్పుకుందాము. ఇవి చిదిర అవ్వకోకుండా చిన్నంగా తిప్పుకోవాలండి. చూడండి అడుగు కూడా అన్నట్లయితే మంచి సన్న మంట మీద మొక్క వేగితే ఇవన్నీ ఇలా తిప్పకుండా ఉండాలి. తీసుకున్నాము ఒక 5 నిమిషాలు ఉడికేదాకా. ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయిందండి. చూద్దాం ఒకసారి. రెడీ అయిపోయింది, బంద్ చేస్తున్నాము. చేప ముక్కలు ఒక్కటి కూడా సిక్కు చెదరలేదండి. చూడండి మీరు కూడా నచ్చితే కనుక, మీరు కూడా ట్రై చేయండి.